కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము. నా జనులారా, నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి. నేను నోరు తెరచి ఉపమానము చెప్పెదను, పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియజెప్పెదను. మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దాని నెరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లును, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరవకయుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేనివారై తమ పితరుల వలె తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలియుండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొనునట్లును, ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను, ఇజ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించెను. మన పితరులు తమ పుత్రులకు దానిని తెలపవలనని వారికి ఆజ్ఞాపించెను. విండ్లను పట్టుకొని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధకాలమున వెనుకకు తిరిగిరి. వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రమును అనుసరింపనొల్లకపోయిరి. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయిరి. ఐగుప్తు దేశములోని సోయాను క్షేత్రమందు వారి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్య కార్యములను చేసెను. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను. ఆయన నీటిని రాశిగా నిలిపెను, పగటివేళ మేఘములో నుండియు రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండియు ఆయన వారికి త్రోవ చూపెను. అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను, నదుల వలె నీళ్లు ప్రవహింపజేసెను. అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకనూ పాపము చేయుచూనే వచ్చిరి, అడవిలో మహోన్నతుని మీద తిరగబడిరి. వారు తమ ఆశ కొలది ఆహారమును అడుగుచు తమ హృదయములలో దేవుణ్ణి శోధించిరి. ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడాయనుచు వారు దేవునికి విరోధముగా మాటలాడిరి. ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలువలై పారెను. ఆయన ఆహారము ఇయ్యగలడా, ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి. యెహోవా ఈ మాట విని కోపగించెను, యాకోబు సంతతిని దహించివేయుటకు అగ్ని రాజెను, ఇజ్రాయేలు సంతతిని హరించివేయుటకు కోపము పుట్టెను. వారు దేవునియందు విశ్వాసముంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణయందు నమ్మికయుంచలేదు. ఆయనను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను, అంతరిక్ష ద్వారములను తెరచెను. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. ఆకాశమందు తూర్పుగాలి ఆయన విసరజేసెను, తన బలము చేత దక్షిణపు గాలి రప్పించెను. ధూళి అంత విస్తారముగా మాంసమును, సముద్రపు ఇసుకరేణువులంత విస్తారముగా రెక్కలు గల పిట్టలను ఆయన వారి మీద కురిపించెను. వారి దండు మధ్యను, వారి నివాస స్థలముల చుట్టూను ఆయన వాటిని వ్రాలజేసెను. వారు కడుపార తిని తనిసిరి, వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను. వారి ఆశ తీరక మునుపే ఆహారము ఇంకా వారి నోళ్లలో నుండగానే దేవుని కోపము వారి మీదికి దిగెను, వారిలో బలిసిన వారిని ఆయన సంహరించెను, ఇజ్రాయేలులో యవ్వనులను కూల్చెను. ఇంత జరిగినను వారు ఇంకనూ పాపము చేయుచు ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్ముకొనకపోయిరి. కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె గడిచిపోజేసెను, వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడిచిపోజేసెను. వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెతికిరి, వారు తిరిగి హృదయపూర్వకముగా దేవుణ్ణి బతిమాలుకొనిరి. దేవుడు తమకు ఆశ్రయదుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసుకొనిరి. ఆయనను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా నుండలేదు, ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషము పరిహరించువాడు, తన ఉగ్రతను ఏమాత్రమును రేపుకొనక పలుమారు కోపము అణుచుకొనువాడు.
కాగా వారు కేవలం శరీరులయ్యున్నారనియో, విసరి వెళ్ళి మరలిరాని గాలివలేనున్నారనియో ఆయన జ్ఞాపకము చేసుకొనెను. అరణ్యమున వారు ఆయన మీద ఎన్నిమారులో తిరగబడిరి, ఎడారియందు ఆయనను ఎన్నిమారులో దుఃఖపెట్టిరి. మాటిమాటికి వారు దేవుణ్ణి శోధించిరి, మాటిమాటికి ఇజ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. ఆయన బాహుబలమునైనను విరోధుల చేతిలో నుండి ఆయన తమ్మును విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకొనలేదు. ఐగుప్తులో తన సూచక క్రియలను, సోయాను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారు జ్ఞప్తికి తెచ్చుకొనలేదు. ఐగుప్తీయులు త్రాగలేకుండా నైలు నది కాలువలను, వారి ప్రవాహ జలములను ఆయన రక్తముగా మార్చెను. ఆయన వారి మీదికి జోరీగలను గుంపుగా విడిచెను, అవి వారిని తినివేసెను. కప్పలను విడిచెను, అవి వారిని నాశనము చేసెను. ఆయన వారి పంటను చీడ పురుగులకిచ్చెను, వారి కష్టఫలములను మిడతలకప్పగించెను. వడగన్ల చేత వారి ద్రాక్ష తీగలను, హిమము చేత వారి మేడి చెట్లను ఆయన పాడు చేసెను. వారి పశువులను వడగన్ల పాలు చేసెను, వారి మందలను పిడుగుల పాలు చేసెను. ఆయన ఉపద్రవము కలగజేయు దూతల సేనగా తన కోపాగ్నిని, ఉగ్రతను, మహోగ్రతను, శ్రమను వారి మీద విడిచెను. తన కోపమునకు ఆయన త్రోవ చదును చేసెను, మరణము నుండి వారి ప్రాణమును తప్పింపక వారి జీవమును తెగులునకు అప్పగించెను. ఐగుప్తులోని జ్యేష్ఠులనందరినీ, హాము గుడారములోనున్న బల ప్రారంభమైన ప్రథమ సంతానమును ఆయన సంహరించెను. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను. ఒకడు మందను నడిపించినట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించెను. వారి శత్రువులను సముద్రములో ముంచివేశెను. తాను ప్రతిష్ఠించిన సరిహద్దునొద్దకు, తన దక్షిణ హస్తము సంపాదించిన ఈ పర్వతమునొద్దకు ఆయన వారిని రప్పించెను. వారి ఎదుట నుండి అన్యజనులను వెళ్ళగొట్టెను. కొలనూలు చేత వారి స్వాస్థ్యమును వారికి పంచి ఇచ్చెను. ఇజ్రాయేలు గోత్రములను వారి గుడారములలో నివసింపజేసెను. అయినను వారు మహోన్నతుడైన దేవుణ్ణి శోధించి తిరుగుబాటు చేసిరి, ఆయన శాసనములను అనుసరింపకపోయిరి. తమ పితరుల వలె వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి. జౌకిచ్చు విల్లు పనికిరాకపోయినట్లు వారు తొలగిపోయిరి. వారు ఉన్నత స్థలములను కట్టి ఆయనకు కోపము పుట్టించిరి, విగ్రహములను పెట్టుకొని ఆయనకు రోషము కలగజేసిరి. దేవుడు దీని చూచి ఆగ్రహించి ఇజ్రాయేలునందు బహుగా అసహించుకొనెను. షిలోహు మందిరమును, తాను మనుష్యులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను. ఆయన తన బలమును, చెరకును, తన భూషణమైన దానిని విరోధుల చేతికి అప్పగించెను. తన ప్రజలను ఖడ్గమునకు అప్పగించెను. ఆయన తన స్వాస్థ్యము మీద ఆగ్రహించెను. అగ్ని వారి యవ్వనస్తులను భక్షించెను. వారి కన్యకలకు పెళ్లిపాటలు లేకపోయెను. వారి యాజకులు కత్తిపాలు కాగా వారి విధవరాన్రు రోదనము చేయకుండిరి. అప్పుడు నిద్ర నుండి మేల్కొను ఒకని వలెను, మధ్యవశుడై ఆర్భాటించు పరాక్రమశాలి వలెను ప్రభువు మేల్కొనెను. ఆయన తన విరోధులను వెనుకకు తరిమికొట్టెను. నిత్యమైన నింద వారికి కలుగజేసెను. పిమ్మట ఆయన యోసేపు గుడారమును అసహించుకొనెను. ఎఫ్రాయిము గోత్రమును కోరుకొనలేదు. యూదా గోత్రమును, తాను ప్రేమించిన సియోను పర్వతమును ఆయన కోరుకొనెను. తాను అంతరిక్షము కట్టినట్లు, తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించెను. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థమైన ఇజ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను. కార్యములయందు నేర్పరియై వారిని నడిపించెను.